Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. Actually, this is an interesting topic. I have to discuss it as interesting events by Sai Babu Sankara. So, Jinga, it happened in Uttar Pradesh, Madhura Jilla. Madhura Jilla lo, sharegarh ane police station lo jarigindi. Emata ante 580 kgla ganja ani elukulu tinesayi. This is the information given by the police to the court. ఏమిటి ఏం జరిగిందని తెలుసుకుంటే సో ఈ మధురా జిల్లాలోని షేర్ఘడ్ పోలీస్ స్టేషన్లో పోలీసులు స్మగ్లర్స్ని అరెస్ట్ చేసి ఆ స్మగ్లర్స్ దగ్గర నుంచి గంజాయి స్మగ్లర్స్ 580 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న తర్వాత ఎన్డీపీఎస్ యాక్ట్ సెక్షన్ 8C రెడ్ విత్ 20B ఆఫ్ ది ఎన్డీపీఎస్ యాక్ట్. సో వాళ్ళు సీజ్ చేస్తారు, శాంపుల్స్ తీసుకుంటారు, మిగతా సీజ్ చేసిన మెటీరియల్ అంతా దే హావ్ టు కీప్ ఇన్ ఏ గోడౌన్, లేదా పోలీస్ కస్టడీలో పెట్టుకోవాలి, లేదా స్టోర్స్లో పెట్టుకోవాలి. ఇవి పెట్టుకున్నప్పుడు పోలీస్ స్టేషన్ ఎదురుగానే పోలీసులకు సంబంధించినటువంటి గోడౌన్ ఉన్నది, దానిలో వారు దాన్ని దాచారు. సో మీకంతా తెలిసిందే ఇన్వెస్టిగేషను. ఈ యొక్క మెటీరియల్ ఎన్డీపీఎస్లో మెటీరియల్ని కెమికల్ ఎగ్జామినర్ పంపించాలి. పంపించిన తర్వాత వారి దగ్గర నుంచి రిపోర్ట్ రావాలి. ఇట్ టేక్స్ టైం, డెఫినెట్లీ నాట్ లెస్ దాన్ 2 to 3 months. తరువాత ఇతని మీద చార్జ్ షీట్ పెడతాం. ఇదంతా జరిగింది. చార్జ్ షీట్ పెట్టిన తర్వాత సీసీ నెంబర్ వస్తుంది. సీసీ నెంబర్ వచ్చిన తర్వాత దెన్ ట్రయల్ విల్ బి గోయింగ్ ఆన్. ఈ ట్రయల్ అప్పుడు మెటీరియల్ ఆబ్జెక్ట్ కింద మార్క్ చేయడానికి ఈ యొక్క మెటీరియల్ అంటే సీజ్ చేసినటువంటి గాంజా కావలసి వచ్చింది. ఇక్కడ అసలు ట్రబుల్ స్టార్ట్ అయింది. సో నార్మల్గా ఏ వస్తువు సీజ్ చేసినా కొన్ని సందర్భాల్లో కారు సీజ్ చేశామనుకోండి, కారు ఓనర్కి ఇస్తారు, ఆ టైంలో అతను తీసుకొచ్చి హాజరు పెట్టుకుంటారు. కారు విల్ బి మార్క్డ్ యాజ్ అ డాక్యుమెంట్, మెటీరియల్ ఆబ్జెక్ట్. అలాగే డాక్యుమెంట్స్ అయితే కోర్టులోనే పెడతారు. కొన్ని కొన్ని వస్తువులు కోర్టులో పెట్టలేరు కాబట్టి పోలీసుల్ని మీ దగ్గరే ఉంచుకొని, ఎందుకంటే పోలీసులు వాటిని సీజ్ చేసిన తర్వాత ఫామ్ 66 అని దాంతో రాసి కోర్టుకు పంపిస్తారు. పంపించిన తర్వాత కోర్టు ఏం చేస్తుంటే కీప్ ఇట్ ఇన్ యువర్ కస్టడీ టిల్ ది టిల్ ద మెటీరియల్ ఆబ్జెక్ట్ ఈస్ మార్క్డ్ ఇన్ ద కోర్ట్ అని రాసిస్తారు. దానివల్ల పోలీస్ స్టేషన్లో ఉంటాయి, తర్వాత తీసుకెళ్తారు. అలాగే ఈ సంఘటన కూడా జరిగింది. సో పోలీస్ స్టేషన్లో ఒక గోడౌన్లో ఉన్నాయి. సో ట్రయల్ స్టార్ట్ అయింది. విచారణకు వచ్చినప్పుడు పోలీసులు కేవలం గంజాయి శాంపుల్స్ మాత్రమే ఇచ్చారు. శాంపుల్స్ ఎక్కడికి వెళ్ళాయి? దేవర్ సెంట్ టు ది కెమికల్ ఎగ్జామినర్. కెమికల్ ఎగ్జామినర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన డిసైడ్ చేస్తారు వెదర్ ఇట్ ఈస్ కెనాబిస్ సెటైవా ఆర్ నాట్, గంజాయా కాదా. గంజా అయితే దాంట్లో అది హ్యూమన్ కన్సంప్షన్ పనికి వచ్చేదా, దానివల్ల ఇట్ ఈజ్ ఇట్ నార్కోటిక్ డ్రగ్ ఆర్ నాట్, ఇవన్నీ డీటెయిల్స్ ఇస్తాడు. అవన్నీ ప్రొడ్యూస్ చేశారు. అలాగే గంజా శాంపుల్స్ కూడా చేశారు. మధ్యవర్తులు వచ్చారు. మధ్యవర్తులు కూడా ఆ రోజున 550 కేజీలు పట్టుకున్నాము. తర్వాత ముద్దాయిని అడుగుగా, అయ్యా నేను మీ దగ్గరే కన్ఫెషన్ ఇస్తానన్నాడు, మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వద్దన్నాడు. అల్టిమేట్గా వాడి దగ్గర 540 కేజీలు గంజా సీజ్ చేశారు 2 బస్తాల్లో. వాటిలో కొంచెం శాంపుల్స్ తీశారు. ఆ శాంపుల్స్ మీద మేము కూడా సంతకం పెట్టే అంతా కథ అంతా చెప్పారు. దెన్ వేర్ ఈస్ ద ప్రాపర్టీ? జడ్జి గారు అసలుకి వస్తుంది సార్, మ్యాజిస్ట్రేట్ గారు ఏమయ్యా ఎక్కడుంది 580 కేజీలు ఏది అన్నాడు. ఇక్కడ అసలు విచిత్రాన్ని కానిస్టేబుల్ గారు ఏం చెప్పాడు తెలుసా? గోదాములో నిల్వ ఉండగా ఎలుకలు తినేశాయి. జడ్జి వాజ్ స్టన్డ్, వాట్ ఈస్ దిస్? సో అవి కూడా తిరిగి గంజాయి తాగి పడిపోయినాయి అని చెప్పి ఆయనకు అనుమానం వచ్చి, నో యు హ్యావ్ టు ప్రొడ్యూస్ ద ప్రాపర్టీ ఆర్ అట్లీస్ట్ యు హ్యావ్ టు సే హౌ ది సో కాల్డ్ ర్యాట్స్ ఈట్ అవే ద సో కాల్డ్ గంజా అని చెప్పి 26/11/2022కి వాయిదా వేయడం జరిగింది. ఈరోజు వాయిదా. సో జరిగినప్పుడు మళ్ళీ వెంటనే సర్దుకొని ఎస్ఐ గారు వాళ్ళంతా వచ్చి, కాదు యాక్చువల్గా వాటిని ఈ గంజాయిని వీఆర్ కెప్టెమ్ ఇన్ ది ఆపోజిట్ గోడౌన్, బట్ డ్యూ టు ది కంటిన్యూస్ ఆర్ ఇన్సిసెంట్ ఆర్ కంటిన్యూస్ రెయిన్స్ వర్షం రావడం వల్ల గోడౌన్లో నీళ్లు వచ్చి గంజాయి అంతా కుళ్ళిపోయింది. వర్షం కారణంగా గోదావరిలోకి నీరు చేరిందని, గంజాయి కుళ్ళిపోయిందని చెప్పినారు. తర్వాత ప్రెస్ వాళ్ళు అడిగితే ఎలుకలు తిన్నట్టు మేము ఎక్కడా చెప్పలేదని చెప్పన్నారు. మరి ఎలుకలు తిన్నాయో లేకుంటే ఈ యొక్క కుళ్ళిపోయిందో ఏం పోయిందో మనకైతే తెలియదు, కానీ వింటానికి విచిత్రంగా ఉంది. ఇంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలోనే చీరాల్లో కూడా ఏదో ఒక రెవెన్యూ రికార్డులో ఒక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అయితే రెవెన్యూ రికార్డు మిస్సింగ్. నెల్లూరులో దొంగలు ఎత్తుకుపోయారు, ఎవరో మినిస్టర్ గారి గొడవలో దొంగలు ఎత్తుకుపోవడం రకరకాలు జరుగుతున్నాయి. గతంలో మాచర్లలో కూడా
ఈ ఎక్సైజ్ 95లో ఎక్సైజ్ ప్రొహిబిషన్ ఉండేదిలేండి, 85లో ఆ ప్రొహిబిషన్ టైంలో చాలా బాటిల్స్ సీజ్ చేస్తే వాటిని కూడా గోడౌన్ నిప్పు పడి మొత్తం గోటుకు పోయింది. ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి, జరగకూడదు. ఎందుకంటే ఇలాంటి యాక్చువల్గా రికార్డ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు కోర్టు ఇవన్నీ యాక్చువల్లీ దే ఆర్ కాల్డ్ యాజ్ రిపాజిటరీస్. అంటే మనకు నమ్మకం, కోర్టులో డాక్యుమెంట్ వేస్తే ఎక్కడికి పోదు, కోర్టులో ప్రాపర్టీ పెడితే ఎక్కడికి పోదు. అలాగే పోలీస్ స్టేషన్ కూడా కొంత నమ్మకం ఉండాలి, కానీ ఇలా జరిగితే బాగోదు. ఎనివే వినడానికి విచిత్రంగా ఉంది, అందుకోసమే మీ అందరికీ దృష్టికి తెస్తున్నాను. థ్యాంక్ యూ.